వేగం పుంజుకుంటుందనే నా ఆశాభావం. చూద్దాం రాబోయే 1 వీక్లో, మరి ఈ వీకెండ్ లోపే మరి సునీల్ కుమార్ని కూడా మరి సస్పెండ్ చేస్తారని చెప్పి అనుకుంటున్నాం. మరి ఇంకా 1-2 రోజులు ఉంది వీకెండ్కి, చూద్దాం మరి సునీల్ కుమార్ని కూడా మరి ఈ వారం సస్పెండ్ చేస్తారా, లేక వచ్చే వారం దాకా మరి అతను సస్పెండ్ అవ్వకుండా ఉంటాడా అనేది అయితే సస్పెన్స్. చూద్దాం. లాస్ట్ జగన్మోహన్ రెడ్డి నన్ను మీటింగ్ పెడితే జిల్లా నుంచి చాలా మంది ఎమ్మెల్యేలు కూడా గైరాజర్ అయ్యారు. మన జిల్లా నుంచి మీటింగ్ పెట్టాను నిన్న, అధ్యక్షుడు కూడా మార్చారండి. అవును, అదే ప్రసాద్ రాజు అని చూసా. దీని మీద రంగనాథరాజు గారు లేదు, గ్రంథ శ్రీనివాస్ గారు కూడా దూరంగా ఉన్నారు సార్, దీని మీద ఎలా చూడాలి సార్? బేసిక్గా మామూలుగానే వైఎస్ఆర్సీపీ అవుటు మన జిల్లాలో అసలు టోటల్ స్మాష్. 50,000 తక్కువ మెజారిటీ వచ్చినప్పుడే లేడుగా అసలు మన జిల్లాలో భవిష్యత్తులో ఒక్క ఒక ఆసెంట్లోనే 50,000 కన్నా బాగా తగ్గినట్టుంది. భవిష్యత్తులో పార్టీ ఉండకపోవచ్చు అంటారా అని నేను ఇంతకుముందు కూడా 2-3 సార్లు అన్నాను, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. ఇప్పుడున్న గవర్నెన్స్ బాగుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రావటం అనేది జరగని పని. ఇప్పుడు బాలినేని గారు కూడా వెళ్ళిపోయాడుగా, అయిపోయి ఉంటుంది ఈ పాటి గారు జనసేనలో జాయినింగ్ కూడా ఇవ్వాలి, అయిపోయింది. కళ్యాణ్ గారు ఆయన మాట్లాడుకున్నారుగా, మాట్లాడుకుంటే ఇంకేముంది. సో మరి ఒంగోలు జిల్లాకి మూలస్తంభం ఆయన. సో మరి ఆయన 6 ఎమ్మెల్యేలు వెళ్తాడు, ఆయన ఈజ్ ఎ గుడ్ లీడర్. సో ఇలాగ జిల్లాలన్నీ ఖాళీ అయిపోతాయి త్వరలో. వచ్చే ఎలక్షన్కి నామమాత్రపు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎలా ఉందో, కాంగ్రెస్ పుంజుకోవచ్చేమో చెప్పలేం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎలా ఉందో ఆ రేంజ్కి మరి ఆ పార్టీ వెళ్ళిపోతుంది అనేది ఏమైనా పాపం అయిపోయిన పర్వ గురించి ఎందుకు ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం. మాజీ ఎమ్మెల్యేలు మన పార్టీలో వస్తే తీసుకునే అవకాశాలు ఉన్నాయి సార్? ఏమరి అది ఎమ్మెల్యేలు అంటే అది ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి, ఇప్పుడు మనం తీసుకోకపోతే బీజేపీకు ఆవరవరం అంటున్నారు, బీజేపీ కూడా మరి బీజేపీకు జనసేనకు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఈయన మాజీ మంత్రి కూడా, ఈయన జనసేన. సో ఉదయభాను గారు కూడా జనసేనకు వెళ్తున్నట్టుగా తెలిసింది. సో ఆయన ఎటు అంటే డెఫినెట్గా నా ఉద్దేశంలో పైనుంచి ప్రెషర్ వలన ఇబ్బంది పెట్టడం వేరు.